హలో గైస్, దిస్ ఈజ్ మల్లికార్జున్ ఫ్రమ్ టెక్ మ్యాంగో. ఫ్రెండ్స్, మీకు నిన్న వీడియోలో కరోనా వైరస్ గురించి, అలాగే నేను క్రియేట్ చేయబోయే ఇంకో అనదర్ ఛానల్ గురించి మీకు చెప్తానన్నానుగా. ఇంకో ఛానల్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. అందులో కూడా టెక్ ఛానల్స్ లేకపోతే బ్లాగింగ్ ఛానల్స్ని మీకు అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. అందుకు మీరు సపోర్ట్ చేయాలి. అలాగే మీకు ఇంకో వీడియోలో ఆ ఛానల్ ఒక లింక్ని మీకు ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కరోనా వైరస్ గురించి కొన్ని టిప్స్ చెప్పాలంటే, అంతకుముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కరోనా వైరస్ గురించి కొన్ని 6 to 7 టిప్స్ చెప్తాను. ముందుగా ఒకటో టిప్ వచ్చేసి మీరు ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి. అలాగే మీరు ఎవరి దగ్గర కూడా షేక్ హ్యాండ్ ఇప్పించుకోకండి. అలాగే మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు చేతులు నీట్గా వాష్ చేయండి, హ్యాండ్ వాష్ చేయండి. లైక్ బాయ్ లేకపోతే ఏదైనా ఒక సబ్బుతో మీరు చేతులు నీట్గా శుభ్రం చేసుకోండి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటేనే ఫ్రెండ్స్, చేసుకోకుండా అలాగే తింటే వేరే వాళ్ళకి హ్యాండ్ కరోనా వైరస్ ఉంటే మీకు కూడా అలాగే అడుగుతుంది. అందుకు మీరు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. నెంబర్ 3 వచ్చేసి మీరు ఫీవరు, ఏమన్నా జ్వరం అలాంటిది, కోల్డ్ లేకపోతే దగ్గు ఏమన్నా ఉంటే మీరు ముందుగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని ఆరోగ్యాన్ని ముందుగా కాపాడుకోండి. అలాగే మీరు ఎక్కడంటే అక్కడ కూసుకోవద్దండి. ఎందుకంటే అక్కడ ఏదైనా వ్యాధి సోకిన వాళ్ళు కూసుకుంటే అక్కడ కూడా మీరు కూసుకున్నప్పుడు మీకు కూడా ఆడే సాధ్యత ఉంది. ఇంకోటి లాస్ట్ టిప్ వచ్చి మీరు అందరూ కంపల్సరీగా మాస్క్ వాడండి. మాస్క్ వాడడం అంటే మీరు ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు తప్పకుండా మాస్క్ వాడాలి. ఇంకోటి వచ్చేసి మీరు ముందుగా కొన్ని వాట్సాప్ మరియు ఫేస్బుక్లో ఆడుతున్న కొన్ని మెసేజెస్ని నమ్మకండి. కరోనా వైరస్ గురించి ఈ ముందు నాకు తెలుసు, ఇలా ఆయుర్వేదిక్ మందు కనిపెట్టాను అని చెప్తుంటారు, దాన్ని నమ్మకండి. దాన్ని నమ్మి మీరు అంత ఆరోగ్యాన్ని చాలా పాటు చేసుకోకండి. కరోనా వైరస్ వచ్చినా కూడా మీకు కరోనా వైరస్ ఏమన్నా సోకింటే ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ చెక్ చేపించుకోండి. దాని లక్షణాలు వచ్చేసి దగ్గు, కెమ్ము, కోల్డ్ అండ్ హెడేక్, అలాగే హెవీ ఫీవర్ వస్తుంది. ఈ పోర్ ఫైలాలని మీరు జ్ఞాపకం పెట్టి మీరు జ్ఞాపకం పెట్టుకొని మీరు ఈ టిప్స్ని మీరు పాటిస్తే మీకు కరోనా వైరస్ అడగకుండా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు నా ఛానల్ని చూసిన దానికి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి